ఇక వివరాల్లోకి వెళ్తే స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కారంలో వారి సంతృప్తి స్థాయి పెంచే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతివారం స్పందన కార్యక్రమంతో పాటు సమాంతరంగా గౌతమి సమావేశ మందిరంలో స్పందన వినతులు పరిష్కార తీర్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించడం జరుగుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత మండలాలలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. అర్జీదారుల వినతుల పరిష్కార తీరుకు సంబంధించి జాబితాను సంబంధిత అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వాటిలో పరిష్కారమైన కొన్నింటికి సంబంధించి నేరుగా అర్జీదారులకు ఫోన్ చేసి పరిష్కార తీరును పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. స్పందనలో అందిన అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి రీఓపెన్ కాకుండా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ అజమాయిషీ నిర్వహణ వేగం పెంచాలని స్పందనలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి ఏవీవీ సత్యనారాయణమూర్తి, జెడ్పీసీఈఓ రవికుమార్, ఏలూరు ఆర్డీఓకే పెంచల్ కిషోర్, డిఆర్డీఏ పీడి విజయరాజు కూడా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏ నంబర్ ఇక్కడ ఈవినింగ్ రావాలంటే